హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మే నాలుగో తారీఖు నుంచి లాక్డౌన్లో కొన్ని సడలింపులు అయితే చేయనున్నారు మనకు జిల్లాలో మండలాల వారీగా మనకు రెడ్ జోన్స్ అనేవి సపరేట్ చేశారు ఏ మండలాలు ఉన్నాయో చూద్దాము ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చూద్దాము కర్నూలులో పదిహేడు ఉన్నాయి నెల్లూరు పద్నాలుగు గుంటూరు పన్నెండు ప్రకాశం తొమ్మిది తూగో ఎనిమిది పాగో ఎనిమిది కడపలో ఏడు అనంతపురంలో ఐదు కృష్ణా ఐదు ప్రకాశం తొమ్మిది విశాఖలో మూడు మొత్తం ఇవన్నీ రెడ్ జోన్స్గా ఉన్నాయి సో వాటి పేర్లు ఏంటో కూడా మీకు చూపిస్తాను మీ మండలం ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే బస్సెస్కు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీరు లేటెస్ట్ గా తెలుసుకుంటూ చిన్న ఇన్ఫర్మేషన్ ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి సో మనకు జిల్లాల వైజ్గా మనకు గ్రీను ఆరెంజ్ తర్వాత రెడ్ జోన్స్ అయితే డివైడ్ చేశారు ఓన్లీ రెడ్ జోన్స్ మాత్రమే చెప్తాను గుంటూరులో చూసుకుంటే ఆ ప్రకాశం తొమ్మిది తూగో ఎనిమిది సో కొన్ని చదువుతాను గుంటూరు నర్సరాపేట మాచర్ల అచ్చంపేట ఒంగోలు చీరాల కారంపాటి కందుపూరు గుడ్లూరు సింకరగల్లి కొత్తపేట కాకినాడ పిఠాపురం రాజమండ్రి అడ్డతీగల పెద్దాపురం రాజమహేంద్రవరం గ్రామీణ సో ఇవి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన మండలాలు మీ మండలం ముందు లేదో చూసుకోండి అన్ని చదవాలంటే కష్టము అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక పాగో చూసుకుంటే ఏలూరు పెనుగొండ భీము తాడేపల్లి ఆకువేడి నరసాపురం శ్రీకాళహస్తి తిరుపతి నగరి పలమనేరు రేణుగుంట బొట్లమల్లపేట ఏర్పాడు పొద్దుటూరు కడప బద్వేల్ పులివెందల మైదుకూరు వేంపల్లి ఎరగుంట్ల సో ఇవి వచ్చేసి మనకు మిగతా జిల్లాలకు సంబంధించిన రెడ్ జోన్ మండలాలు మీ మండలం ఉంటే చూసుకోండి వీటిలో మాత్రం వెసులుబాటు ఉండదు మనకు సో మనకు ఏంటంటే వీటిలో స్ట్రిక్ట్ మానిటరింగ్ అయితే ఉంటుంది ఎలాంటి అయితే కల్పించారు సో నెక్స్ట్ ఇంకా కొన్ని జిల్లాలు చూద్దాం మనకు అనంతపురం చూసుకుంటే అనంతపురం హిందూపురం కళ్యాణదుర్గం కొత్త చెరువు నెట్ సెట్టూరు కృష్ణాల విజయవాడ పలమనేరు జగ్గైపేట నూజివీడు మచిలీపట్నం విశాఖపట్నంలో విశాఖ పద్మనాభం నర్సీపట్నం సో ఇవి ఈ జిల్లాలకు సంబంధించి అలాగే మనకు రేపటి నుంచి కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సెస్ కూడా తిప్పుతామన్నారు ఆర్టీసీ బస్సెస్ ఎలా తిప్పుతారు సో వాటికి ఏ విధంగా అయితే రన్ చేస్తారు అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల ఆర్టీసీ బస్సులను సో ఈ మొబైల్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా యూస్ చేసుకోవాలని చెప్పి ఒక పిలుపుని కూడా ఇచ్చారు సో వాటన్నిటి గురించి క్లియర్గా చూద్దాం ఇవి ఎండ్ వరకు చూడండి మీ మండలం ఉంది వీటిలో మీ మండలం ఏదైనా ఉంటే చూడండి సో వైటికి మాత్రం వెసులుబాటు ఉండదు అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా కర్నూల్లో పదిహేడు ఉన్నాయి మనకు రెడ్ జోన్ లో సో కర్నూలు నంద్యాల బనగంపల్లి ప్రాణ్యం ఆత్మకూరు నందిగొట్టుకూరు కొడుమూరు సిరువెల్ల చామలూర్లీ గిడివేముల గూడూరు ఓర్వగుల్లా ఆవుకూరు పెద్ద కుటుంబూరు ఉయ్యలవాడ ఎమిగనూరు ఇవి మనకు దీంట్లో నెల్లూరు చూసుకుంటే నెల్లూరు నాయుడుపేట వాకాడ తాడ ఆలూరు ఇద్దుకూరుపేట బాలయ్యపల్లి బుచ్చిరెడ్డిపాలెం సో ఇవి నెల్లూరుకు సంబంధించిన రెడ్ జోన్స్ సో ఇవి మండలాల వారీగా మనకు డివైడ్ చేశారు అంటే జిల్లాల్లో కూడా మళ్ళీ మండలాల వారీగా ఆరెంజ్ జోను రెడ్ జోను గ్రీన్ జోన్స్ గ్రీన్ జోన్స్ లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి మనకు ఆరెంజ్ జోన్స్లో అయితే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని రిస్ట్రిక్షన్స్ అదే రెడ్ జోన్స్లో ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటుంది మానిటరింగ్ సో ఎవరిని బయటికి పంపించవడం ఈ ఊర్లలో ఉండే వాళ్ళని అయితే మోస్ట్లీ బయటికి పంపియరు సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక పిలుపుని కూడా ఇచ్చారు వేరే రాష్ట్రాల వాళ్ళు ఆ బార్డర్ దగ్గరికి వచ్చి ప్రాబ్లం చేయకండి మేము ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందరినీ తీసుకురావడం వలస కూలీలు తీసుకురొచ్చి వాళ్ళని క్వారంటైన్ చేయడమే పెద్ద ఇదిగా ఉంది మళ్ళీ అందరూ వచ్చి డిస్టర్బ్ చేయకండి ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి అని చెప్పారు సో మనకు ఆర్టీసీ బస్సులు అయితే కొన్ని తిరగనున్నాయి రేపటి నుంచి కాకపోతే ఒక బస్సులో యాభై శాతం ఇప్పుడు సపోజ్ యాభై సీట్లు ఉన్నాయనుకోండి బస్సులో ఇరవై ఐదు సీట్లు మాత్రమే ఫిల్ చేయాలి తర్వాత ఫిల్ చేయకూడదు ఆ బస్సు వెళ్ళిపోవాలి గ్రీను ఆరెంజ్ జోన్లకు మాత్రమే పరిమితం బస్సులు రెడ్ జోన్స్లో బస్సులు తిరగవు మనకు ఇంకేంటంటే జిల్లా నుంచి వేరే జిల్లాకు కూడా వెళ్ళవు జిల్లా లోపల ఊర్లకు మాత్రమే తిరుగుతాయి జిల్లా నుంచి వేరే జిల్లాలకు వెళ్ళవు అలాగే రెడ్ జోన్స్ ఉన్న చోటుకి మాత్రం బస్సులు వెళ్ళవు సో ఇవి మనకు రేపు తెలుస్తుంది ఒకవేళ జిల్లాల వారీగా మనకు రెడ్ జోన్స్ పాటిస్తారా లేకుంటే మండలాల వారీగా రెడ్ జోన్స్ పాటిస్తారనేది రేపు తెలుస్తుంది దానికి సంబంధించి నిన్న మనకు చర్చ కూడా పెట్టారు ఫైనల్ డెసిషన్ అయితే రేపటి నుంచి కొన్ని బస్సులు అయితే తిరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు మొబైల్ వాహనాల కింద మనకేంటంటే కొన్ని ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చారు మనకు ట్రైన్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో తిరగవు చాలామంది జిల్లాలు దాటిపోవాలి అని చెప్పి అడుగుతున్నారు జిల్లాలు దాటిపోవాలి అంటే రెడ్ జోన్స్ ఉన్న చోట ప్రాబ్లం అవుతుంది కాబట్టి జిల్లాలు దాటిపోవడానికి సో గవర్నమెంట్ అయితే అలో చేయట్లేదు మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడం రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్కి వెళ్ళినా ప్రాబ్లమే గ్రీన్ జోన్ నుంచి రెడ్ జోన్కి వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది సో ఇప్పటి వరకు అయితే ఇంకా అలాంటి వెసులుబాటు అయితే కల్పించట్లేదు తెలంగాణలో మాత్రం ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు వెబ్సైట్ ద్వారా ఏంటంటే తెలంగాణలో చిక్కుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని సో వలస కూలీలు మాత్రం కొంతమందిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మనకు రైల్స్ అయితే ఫోర్ హండ్రెడ్ స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి సో ఎవరైతే పాసుల కోసం అప్లై చేసుకొని వాళ్ళ ద్వారా అంటే నోడల్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయా మనకేంటంటే రాష్ట్రాలకు కనుక ట్రైన్స్ వెళ్తూ ఉంటే వాళ్ళని పంపిస్తున్నారు వలస కూలీలు కొంతమంది విద్యార్థులు మనకు ఈరోజు పొద్దున్న కూడా ఏంటంటే కొంతమంది మనకు బార్డర్ దగ్గరికి వచ్చి మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గరికి వచ్చి మేము వస్తామని అని చెప్పి అడిగారు బట్ పోలీసులు అయితే వాళ్ళు చేయలేదు మాకు ఇంకా ఎలాంటి ఆర్డర్స్ రాలేదు మిమ్మల్ని లోపలికి రానివ్వడానికి అని చెప్పి చెప్పడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు ఇప్పుడు కొన్ని రోజులు ఆగండి మళ్ళీ మీరు వస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో మీరు బయటికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి రేపటి నుంచి కొన్ని వెసులుబాట్లు అయితే ఉంటాయి ఆర్టీసీ బస్సులు కానివ్వండి మనకు షాప్స్ కానివ్వండి ముఖ్యంగా ఆరెంజ్ జోన్స్ గ్రీన్ జోన్స్లు అయితే కొన్ని వెసులుబాట్లు అయితే ఉంటాయి సో మీ ఊర్లు ఉన్నాయా లేదా చూసుకొని దానికి సంబంధించిన కామెంట్ అయితే చేయండి మనకు చిన్న చిన్న క్లాత్ షాప్స్ కానివ్వండి బార్బర్ షాప్స్ సెలూన్ షాప్స్ ఇవన్నీ రేపటి నుంచి ఓపెన్ చేసుకోవచ్చని చెప్పారు సో మండలాల వారీగా డివైడ్ చేశారు మండలాల వారీగా ఇంప్లిమెంట్ చేస్తారా లేకుంటే జిల్లాల వారీగా ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మనకు రేపు మార్నింగ్ అయితే తెలుస్తుంది ఈ అప్డేట్ చెప్పడానికి వీడియో వస్తున్న నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ తెలియజేయండి థ్యాంక్ యూ